అంతే. ఫైనల్ గా అధికార పక్షంలో ఈ ఓటమి ఇప్పుడు తీసుకెళ్లి హరీష్ రావు గారి ఖాతాలో వేసేవైనా మరొకసారి ఇప్పుడు ఆయన ఏంటి, ఆయన చెక్ చేసుకో, ఆయన రిలీజ్ అవ్వాల్సిందే. ఆయన పాపం రిలీజ్ అవ్వడానికి ఆయన చేతుల్లో ఏం లేదు, ఆ మధ్యన తొక్క వదలు పడేద్దాం అనుకున్నారు. తర్వాత మళ్ళీ లేదంటే గెలవాలి ఏమో అని తెలిసే ఈ బాధ్యతలు తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్తుంది అక్కడ ఖచ్చితంగా. అన్ని చోట్ల కేటీఆర్ పంపిస్తే అకస్మాత్ గా హరీష్ రావుకి ఎందుకు ఇచ్చారు ఇది, అదే కదా. ఇప్పుడు ఆయనకి ఆ మధ్యన తీసేద్దాం అనుకున్నారు హరీష్ వీళ్ళని, అందుకోసం ముందు కేటీఆర్ కూడా పక్కన పెట్టారు. అప్పుడు దుబ్బాక్ లో కూడా అదే కదా, దుబ్బాక్ కూడా ఆయనకి అప్పచెప్పారు కదా, జిహెచ్ఎంసీ ఏమో కేటీఆర్ కి అప్పచెప్పారు. బేసిక్ గా హరీష్ రావు కూడా ఒక పాఠం ఏంటంటే సిటీలలో పోల్ మేనేజ్మెంట్స్ వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే సిటీలలో అందరు ఓటర్లు రారు బయటికి. ఈ ఒక బాగా రిచ్ ఏరియా ఉందనుకోండి, అక్కడ పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అక్కడ ఒక 10-15 గ్రూపుల్ని చేరదీసి ఏ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఆ ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆ ఓట్లని వేయించే పని వీళ్ళు చూసుకోవాలి. ఇంకోటి కుల సంఘాలు, యూత్ సంఘాలు ఇట్లాంటి వాళ్ళందరినీ చేరదీస్తాడు, అక్కడ ఆ వచ్చిన పోలింగ్లో తీసుకురాగలుగుతాడు. రూరల్లో అది పనిచేయదు, రూరల్లో అట్లాంటి పోల్ మేనేజ్మెంట్ వర్కౌట్ కాదు. రూరల్ పోల్ మేనేజ్మెంట్ వేరు, సిటీ పోల్ మేనేజ్మెంట్ వేరు అనేది ప్రూవ్ చేశారు ఇక్కడ. ఇంకోటి ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, హరీష్కు ఉన్నటువంటి ఆ క్రైసిస్ మేనేజర్ అనేటువంటి పదానికి ఆ టైటిల్కి ఎక్స్పైరీ స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ కాదు పతాక స్థాయికి వచ్చింది. దుబ్బాక కానీ తర్వాత మళ్ళీ దాన్ని జిహెచ్ఎంసీలో కొంచెం అయింట్మెంట్ పూశారు, కానీ ఇప్పుడు మళ్ళీ పెద్ద దెబ్బ. కారు జోరుకి బ్రేకులు వేసిన ప్రజలు పాఠం నేర్పారా గుణపాఠం చెప్పారా? పాఠమే నేర్పారు, గుణపాఠం కాదు. కనుక చెయ్యకపోతే గుణపాఠం అవుతుంది, ఇప్పుడన్నా అర్థం చేసుకో అంటే మాట మార్చడం అది, అందుకు పాఠమే చెప్పారు ప్రస్తుతానికి. అంటే ఎందుకు ఆ మాట అన్నానంటే భారీ తేడా వచ్చి ఉంటే కనుక గుణపాఠం అంటాం, నియరెస్ట్ ఫైట్ ఇచ్చారు కాబట్టి పాఠమే చెప్పారు. అహం తగ్గించి దుబ్బాకతో పోలిస్తే పెరిగినట్టే మెజారిటీ చూసుకుంటే. అక్కడ ఉన్నటువంటి చోట్ల ప్రతి రౌండ్ లో కూడా 300-500 అట్లాంటి మెజారిటీ మిగిలిన అన్ని చోట్ల బీజేపీ ఆధిక్యమే కదా. కానీ ఓవరాల్ భారీ కాదు కదా, ఒక 5-10 అట్లా అంటే గ్యాప్ భారీగా వచ్చి ఉంటే ఇప్పుడు నల్గొండ జరిగింది అదే, నాగార్జునసాగర్ ఆ స్టైల్లో రాలేదు కదా, ఆ స్టైల్లో ఏకదం కంటిన్యూగా రాలేదు కదా. అక్కడ ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇక్కడ స్పష్టత కనబడేటువంటి అంటే పాఠం, గుణపాఠం కాదు. పాఠాన్ని అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ గుణపాఠం చెప్తాం.